ओम श्री गुरुभ्यो नमः हरिः ओम चक्रद्भयं जाङ्कुशभाशयुक्तं चतुर्भुजं भयकरसिंहवक्त्रं नेत्रत्रयालङ्कृतनिर्मलाङ्गं नमामि सुदर्शननारसिंहं श्री सुदर्शनसिंहपरब्रह्मणे नमः। केशके होम प्रेक्षकुलंदरिकी कूडा స్వాగతం సుస్వాగతం। ఈరోజు 13/10/2022 తేదీ గురువారం। ఈరోజు సంకటహర చతుర్థి। మనకి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో, మనం ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో అవన్నీ కూడా విఘ్నాలు ఉంటాయో అవన్నీ తొలగుటకు ఈరోజు విశేషంగా గణపతికి కాని సాయంత్రం వేళలో ఆరాధన కాని చేసినట్టయితే ఆ సంకటాలన్నీ పోగొట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహానికి మనం అందరం కూడా పాత్రలు అవడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి ఈరోజు గరికె గడిచే గణపతికి ఆరాధన చేసినట్టయితే మంచి ఫలితాలను అయితే మనం పొందొచ్చు। ఇక మనం తిదివార నక్షత్రాల్లోకి వెళ్ళే ముందర ఈరోజు ముందుగా తిదివార నక్షత్రాలు ఆశ్వీజ శుద్ధ చవితి రాత్రి 2:42 వరకు కూడా చవితి ఉన్నది। కృత్తికా నక్షత్రం రాత్రి 7:28 వరకు కూడా ఉన్నది। వజ్రం ఉదయం 6:49 8:30 వరకు కూడా వజ్రం ఉన్నది। దుర్ముహూర్తం ఉదయం 9:49 10:36 వరకు కూడా ఉన్నది। పగలు దుర్ముహూర్తం 2:30 అంటే మధ్యాహ్న కాలంలో 2:30 3:17 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది। ఈరోజు అమృత గడియలు సాయంత్రం 4:56 6:37 వరకు కూడా ఈరోజు ఉన్నది। మేషాది రాశుల నుంచి 12 రాశుల యొక్క దిన ఫలితాలను ఈరోజు మనం చూద్దాం। ముందుగా అశ్విని భరణి కృత్తిక మేషరాశి ఈ మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా బాగుంటుంది। నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఈరోజు జీవితం బ్రహ్మాండంగా సాగుతుంది। మీ మాటకి ఎదురైతే ఉండదు। అలాగే పితృవర్గం వారికి కానీ మాతృవర్గం వారికి కానీ కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి। అలాగే చతుష్పాద జంతువులచే మీకు కొంచెం భయం ఉండడం అవకాశాలు ఎక్కువ ఉంటాయి। కాబట్టి ఈరోజు దూర ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి। కుటుంబంలో కొంచెం దూరంగా కుటుంబ వ్యక్తులచే నుండి దూరంగా మనం ఉండడం, ఒంటరిగా ఉండడం ఇలాంటివి కొంచెం జరగడానికి అవకాశాలు ఉంటాయి। కాబట్టి ఈరోజు విఘ్నేశ్వరుడు దర్శనం కానీ చేసుకున్నా, గణపతికి సంబంధించిన ఆరాధన మనం చేసుకున్నా కూడా మంచి ఫలితాలను అయితే పొందొచ్చు। కృత్తిక రోహిణి మృగశిర వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈరోజు ధనాదాయం విషయాల్లో పాటు ఉంటుంది। గురు శనివుల చేత కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉండడం వల్ల మన ఇంట్లో ఎవరైతే పనిచేసే వారు ఉంటారో వారి చేత కొంచెం మాటలు రావడం, మనస్పర్ధలు రావడం ఇలాంటివి కొంచెం జరగడం జరుగుతుంది। అలాగే ఆచితూచి కొంచెం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది। ఆరోగ్యపరంగా కూడా కొంచెం చికాకులు ఉండడానికి అవకాశాలు ఉంటాయి। దుష్ట సంభాషణ అంటే కొంచెం మాటలు పౌరుషంగా మాట్లాడడం, పౌరుషంగా మాట్లాడటాలు ఈరోజు జరగడం వల్ల కొంచెం మీ మీద విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలాగే స్త్రీలతో ముఖ్యంగా జాగ్రత్త వహించడం కూడా ఈరోజు అవసరం। ఈరోజు ఖచ్చితంగా మీరు గణపతికి సంబంధించిన ఆరాధన కానీ చేసినట్టయితే విశేష ఫలితాలను అయితే పొందొచ్చు। అలాగే ఇంట్లో లక్ష్మీదేవికి ఉదయం పూట ఆరాధన చేసుకొని అమ్మవారికి కాస్త వడపప్పు పానకాన్ని కానీ నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు। మృగశిర ఆరుద్ర పునర్వసు మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈరోజు గోభూలాభ ప్రాప్తి కావడానికి అవకాశాలు ఉంటాయి। అలాగే మీ ప్రవర్తన మూలంగా తల్లిదండ్రులచే మానసికంగా ఒత్తిడి కలగజేయడానికి అవకాశాలు ఉంటాయి। సోదర మూలకంగా కొంచెం కలహాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది। ముఖ్యంగా స్త్రీలకి అగ్నికి సంబంధించిన ఇబ్బందులు కలగజేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధన కానీ చేసిన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మంచి ఫలితాలను అయితే పొందొచ్చు।
పునర్వసు పుష్యమి ఆశ్లేష. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు పెద్దల సలహాలపై కార్యలాభాలు, వ్యవహార జయాలు, అలాగే కోర్టు విషయాలు విషయానికి వస్తే అనుకూలం మటుకు మీకు ఉండదు. స్త్రీలకు మటుక కొంచెం భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం చికాకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు గణపతికి సంబంధించిన ఆరాధన కానీ చేసినా, గణపతి దేవాలయ దర్శనం కానీ చేసుకున్నా, గణపతికి గరికి కట్టిచే పూజ చేయించినా కూడా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. మఖ పుబ్బ ఉత్తర సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది, శుభ ఫలితాలతో ఆయుర్దాయం కూడా పెరగచ్చు. అలాగే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆస్తులను కూడా మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి, లేదా దానికి సంబంధించిన సంభాషణలు కూడా జరగడానికి అవకాశం ఉంటాయి. విద్యా విషయంలో కాస్త ప్రతిష్టంభంగా మనం ఉండడం, అవన్నీ కూడా తొలగడం, అలాగే మీ కార్యాచరణ ఏదైతే ఉంటుందో అది ముందుకు వెళ్ళడం కూడా ఈరోజు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈరోజు గణపతికి సంబంధించిన ఆరాధన కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. ఉత్తర అస్త చిత్త కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈరోజు ఉత్తమమైన జీవన విధానం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీ గృహంలో కూడా ఆనందాది యోగ్యత ఎక్కువగా ఉంటుంది. మీకు ఒక ప్రత్యేకత ఎప్పుడు కూడా ఉండడం, అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయాన్ని సాధించడానికి కూడా ఈరోజు మంచి రోజులు అని చెప్పుకోవచ్చు. అలాగే మీ స్థానానికి సంబంధించిన అంటే ఇంటికి సంబంధించిన మార్పులు, గృహ మార్పులు కూడా ఈరోజు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ఈరోజు గణపతికి సంబంధించిన ఆరాధన చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. చిత్త స్వాతి విశాఖ. ఈరోజు సంతోషమైన రోజు, అలాగే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత కూడా ఈరోజు బాగుంటుంది. మనస్పర్ధలు తొలగుతాయి, అలాగే గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా స్త్రీల విషయంలో అయితే మటుకు ఒక ఆభరణాలు లాంటివి కానీ ఏదైనా ఒక కొత్త ప్రణాళికలను అయితే మటుకు ఈరోజు సృష్టించడానికి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కూడా ఉండడం చేత ఆ ఆధ్యాత్మికతకు సంబంధించిన పెద్దలు మీరు కలవడం, వారితో మాట్లాడడం, మంచి మంచి విషయాలు తెలుసుకోవడం కూడా ఈరోజు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీరు రామచంద్రమూర్తి దర్శనాన్ని కానీ చేసుకున్నట్టయితే ఇంకా ఫలితాన్ని పొందవచ్చు. విశాఖ అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొంచెం చికాకులు ఉన్నప్పటికీ కూడా మంచి వైద్యుల్ని కలవడం, వారికి సంబంధించిన సలహాలను తీసుకోవడం, దానివల్ల మీకు ఈ ఆరోగ్య లోపాలు తగ్గడం అన్నీ కూడా ఈరోజు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతాన విషయంలో కూడా శుభ పరిణామాలు ఏర్పడడం, అలాగే సన్మిత్ర లాభం కూడా ఈరోజు జరగడానికి అవకాశం ఉంటుంది. క్రమశిక్షణతో నిర్బద్ధతతో కలిగి ఉద్యోగ విషయాల్లో కూడా మీరు విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు సాయినాథుడి దర్శనం కానీ లేదా దత్తాత్రేయుడి దర్శనాన్ని కానీ మీరు చేసినట్టయితే మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈరోజు గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. అనుకోకుండా ద్రవ్యప్రాప్తి సంప్రాప్తిస్తుంది. మీ కులాచారంచే జరుపుట గురుభక్తి, అలాగే సత్సంగ సాంగత్యములు ఏర్పడడం, అలాగే యోగాభ్యాసము మొదలగు విషయాల్లో దృష్టిని పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. విద్య విషయంలో కూడా మంచి విజయాన్ని అయితే సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఏంటంటే కొంచెం మీరు బద్ధకాన్ని తగ్గించుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాదులు సామాన్యంగా ఉంటాయి. ప్రలోభాలకు లొంగుట
జరుగుతుంది. శరీర ఆరోగ్యం కూడా సామాన్యంగా ఉంటుంది. మీ భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత లోపాలు కూడా ఈరోజు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం కోపాన్ని కూడా మీరు తగ్గించుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా గణపతికి సాయంత్రం వేళలో ఆరాధన చేసిన లేదా గణపతి దేవాలయంలో దర్శనానికైనా చేసినా కూడా మంచి ఫలితాలను అయితే పొందొచ్చు. ధనిష్ట శతపుషం పూర్వభాద్ర కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈరోజు మంచి విషయాలను అయితే తెలుసుకుంటారు. విద్యార్థులు బుద్ధి కుశలతతో జ్ఞాపక శక్తితో ఈరోజు రాణించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. తొందరపాటు నిర్ణయాల మటుకు ఈరోజు తీసుకోకుండా ఉండడం మంచిది. వ్యాపార రీత్యా కూడా మంచి లాభదాయకంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు కనుక మీరు లక్ష్మీ గణపతికి సంబంధించిన ఆరాధన కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలను అయితే పొందొచ్చు. పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈరోజు నిరుద్యోగం ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఒక మంచి విశేషాలు తెలుసుకోవడం, ఒక ప్రణాళికలు సిద్ధమవుతాయి, అవకాశాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీ పురుష మధ్యలో విశేషంగా ప్రేమ వ్యవహారాలు సృష్టించడం కూడా జరుగుతుంది. అలాగే సహనం మీరు ఉన్నట్టయితే మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారంటే బంధువుల్లో కానీ వాళ్ళందరి చేత కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ధనానికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఈరోజు తొలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు గణపతికి సంబంధించిన ఆరాధన చేసుకున్నట్టయితే ఇంకా మంచి ఫలితాలను అయితే పొందొచ్చు. ఇది ఈరోజు దిన ఫలితాలు. స్వస్తి.